ఈరోజు టాపిక్ చమేలియన్, అంటే ఊసరవిల్లి. జనరల్గా ఊసరవిల్లి దాని రంగును ఎప్పుడు ఎలా ఎందుకు మారుస్తుందనేది మీకు తెలుసా? అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాపిక్లోకి పోయే ముందు మా వీడియో ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఊసరవిల్లి ఎప్పటికప్పుడు దాని రంగును మారుస్తుందని మనందరికీ తెలుసు. అందుకే మనలాంటి మనుషుల్ని కూడా దాని స్వభావానికి అనుగుణంగా రకరకాల సామెతలు సృష్టించారు. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఊసరవిల్లి ఎప్పటికప్పుడు దాని రంగు మారుస్తుందని మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు దాని గురించే మాట్లాడదాము. అయితే అసలు ఊసరవిల్లి దాని రంగును మళ్ళీ మళ్ళీ ఎందుకు మారుస్తుందనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే చెప్పండి, లేకపోతే లేదు, నేనే చెప్తా. ఊసరవిల్లి రంగును మార్చడానికి గల శాస్త్రీయ సహజ కారణాలని నేను మీకు వివరించబోతున్నాను. ప్రకృతి ప్రతి జీవికి ఒక నైపుణ్యాన్ని ఇస్తుంది. దాంతో జీవులు బ్రతుకు గమనాన్ని సాగిస్తాయి. సహజంగా కారణం ఏంటంటే, తనపై అటాక్ చేయాలనుకున్న జీవుల దృష్టి మరల్చడానికి ఊసరవిల్లి తన రంగును మార్చుకుంటుంది. చాలాసార్లు ఊసరవిల్లులు వేటాడేటప్పుడు కూడా వాటి రంగును మారుస్తాయి. తద్వారా తాను వేటాడాలనుకున్న జీవిని మాయ చేసి ఒడిసిపడతాయి. అంటే గొప్పగా ఆలోచిస్తుందన్నమాట ఊసరవిల్లి. ఊసరవిల్లులు తన రంగులు మార్చే నైపుణ్యాన్ని ప్రధానంగా భద్రత వేట ప్రక్రియ రెండిటిలోనూ ఉపయోగిస్తాయి. అట్లాగే దాని శాస్త్రీయ కారణం కూడా ఏంటంటే, ఊసరవిల్లి తన భావాలకు అనుగుణంగా రంగును మారుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడటానికి, దాని మానసిక స్థితి గురించి ఇతర జంతువులకు చెప్పడానికి రంగును మారుస్తుంది. ఊసరవిల్లి తరచుగా వాటి రంగును మాత్రమే మారుస్తుందని మనకు తెలుసు. కానీ ప్రమాదం విషయంలో ఊసరవిల్లులు వాటి రంగుతో పాటు వాటి ఆకారాన్ని కూడా మారుస్తాయని ఒక పరిశోధనలో తేలింది. ఊసరవిల్లులు అవసరమైతే వాటి పరిమాణాన్ని పెంచుకోవడం అలాగే తగ్గించుకోవడం చేస్తాయంట. చూసారా? అసలు రంగులు ఎలా మారుతాయి ఊసరవిల్లికి? ఊసరవిల్లి శరీరానికి ఫోటోనిక్ క్రిస్టల్ అనే పిలువబడే ఒక పొర ఉంటుంది. ఇది పర్యావరణానికి అనుగుణంగా రంగును మార్చడానికి దానికి సహాయపడుతుంది. వాస్తవానికి ఫోటోనిక్ క్రిస్టల్ పొర కాంతి ప్రతిబింబాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఊసరవిల్లి ఉత్సాహంతో ఉన్నప్పుడు ఫోటోనిక్ క్రిస్టల్ పొర బొదులుగా మారుతుంది. దీంతో దాని రంగు ఎరుపు లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. అదనంగా దీనికి స్ఫటికలతో కూడిన మరొక పొర ఉంటుంది. ఇది వేడి నుండి రక్షించడానికి ఈ పొర సహాయపడుతుంది. సో ఇది చమేలియన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.